Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ ఉక్కుపై కేసీఆర్ ప్లాన్ ఫ్లాప్. గాలి తీసేసిన జగన్ సర్కార్. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణలోని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు గత కొన్ని రోజులుగా గుప్పుమన్నాయి. తెలంగాణ సర్కార్ లీకలతో మొదలైన ఈ వ్యవహారం గత 24 గంటల్లో పూర్తిగా రూపుమారిపోయింది. దీనికి కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరుతున్న బిడ్, కేంద్రం దీనిపై పెట్టిన ఆంక్షల్ని వైసీపీ సర్కార్ బయటపెట్టడమే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొనేస్తున్నామన్నట్టుగా కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న కేసీఆర్ సర్కార్కు ఒక్కరోజులోనే 2 ఎదరి దెబ్బలు తగిలాయి. వైజాగ్ స్టీల్ స్వాధీనం కోసం బిడ్ జరుగుతోందంటూ చేసుకున్న ప్రచారమంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం ఈ ప్లాంట్ రన్ చేసేందుకు అవసరమైన పెట్టుబడి కోసం, అంటే భాగస్వామ్యంలో వాటా ఇచ్చేందుకు మాత్రమే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ కోరినట్లు వైసీపీ నేత సజ్జల పేపర్లు బయటపెట్టారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఇందులో పాల్గొంటుందా అని ప్రశ్నించారు. తాజా పరిణామాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించిన బిడ్పై కాకుండా కేవలం భాగస్వామ్యంలో వాటా ఇచ్చేందుకే నిర్వహిస్తున్న బిడ్లో కేసీఆర్ ప్రభుత్వం పాల్గొన్నట్లు తేలిపోయింది. ఇందులోనూ అత్యధిక మొత్తం పెట్టేవారికే వైజాగ్ స్టీల్ ఈ వాటా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం చివరికి వైజాగ్ స్టీల్లో కొంత మొత్తం వాటా కోసమే ఈ హంగామా అంతా చేసిందా అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వాలకు ఓ మెమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ లేదా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ ఉంటే అందులో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ పాల్గొనే అవకాశం లేదని తేల్చేసింది. ఈ లెక్కన చూసినా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియలో కానీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో కానీ బీఆర్ఎస్ సర్కార్కు కానీ సింగరేణి వంటి సంస్థలకు కానీ పాల్గొనే అర్హత ఉండబోదు. దీంతో స్టీల్ ప్లాంట్ కాపాడేస్తామంటూ బీఆర్ఎస్ చేస్తున్న హంగామా అంతా ప్రచారం కోసమేనని తేలిపోయింది.